సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనబై ఎనిమిది నియోజకవర్గాలకు ఈ దశలో ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు రేవన్న నామినేషన్లు దాఖలు చేశారు కేరళలో నటుడు ఎల్డీఎఫ్ అభ్యర్థి ముఖేష్ భాజపా అభ్యర్థి అశ్విని నామపత్రాలు సమర్పించారు సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా ఏప్రిల్ పోలింగ్ జరగనున్న ఎనభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది రెండవ విడతలో పన్నెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది ఏప్రిల్ ఐదున నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఒక్క జమ్మూ కశ్మీర్లో మాత్రం ఏప్రిల్ ఆరున నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది మిగిలిన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు రెండో విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో అసోం బీహార్ ఛత్తీస్గఢ్ కాశ్మీర్ కర్ణాటక కేరళ మహారాష్ట మధ్యప్రదేశ్ రాజస్థాన్ త్రిపుర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మణిపూర్ ఉన్నాయి రెండో విడత పోలింగ్కు నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ డీకె సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడే డీకే సురేష్ అంతకుముందు డీకే సురేష్ ఆలయంలో పూజలు చేశారు తన సోదరుడు డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు జేడీఎస్ ఎంపీ రేవన్న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగారు జేడీఎస్ కు కంచుకోటైన హసన్ నుంచి నామినేషన్ వేశారు కేరళలో రాజకీయ నేత నటుడు ఎల్డీఎఫ్ అభ్యర్థి ముఖేష్ కొల్లం నియోజకవర్గంలో నామినేషన్ వేశారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ముఖేష్ వెంట తరలివచ్చారు కేరళలోని కాసర్గోడ్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఎంఎల్ అశ్విని నామపత్రాలు సమర్పించారు అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాగా పాదయాత్రగా వెళ్లిన ఆమె నామినేషన్ వేశారు